हेलो फ्रेंड्स एला वेलकम बैक टू मै चैनल सो ईरोज को मंची वीडियो मे मुकन सो चूसर कदा सो इदेन ना गिफ्ट वार कोसम इधे सर की नैन चॉकलेट बॉक्सेस तरह डार्क फैंटसी बॉक्सेस कदा मन की बिस्किट्स सो वाटा सो फर्स्ट इवे कट इला ड्रा चवाली कटेकोनी मन लव सिंबल्स तरवा अम्मा अबाई बोम नेन इला ड्रा चुना सो वीटे मन शेप तगट मल्ल मन कटी अंड मन कावाले किंबल तो मन बोम क्रियेटे सो ने टू रही बहुत कदा उद्देश्य तो इला क्रियेटन सो वाट जाग्रत कटी षेपने मन की असल पोकू सो शेप अनेदी करेक्ट गा वच्चेट मनं कट चेसुकोवाली अंड इदी चिवर वरकु चूडंडी चूसे गनुक मीकु एटुवंटि डौट्स कूडा रावन्नमाट सो अंत क्लियर गा नेनु पेट्टानु अंदुकोसम कोंचेम वीडियो अनेदि लेंथ उंटुंदि सो इक्कडैते गनुक नेनु ओक बौल तीसुकोनि अंदुलोनि फेविकॉल प्लस वाटर अनेदि मिक्स चेस्तुन्नानु 1:1 रेशियो तर्पुनु मनं इक्कड मिक्स चेसुकोवालन्नमाट सो इंका तर्वात मनकि टिश्यू पेपर्स उंटायि कदा सो आ टिश्यू पेपर्स अनेवि मनं कावाली टिश्यू पेपर्स लेवो अनुकुंटे गनुक मनं न्यूस पेपर्स तो कूडा यूज चेसुकोवच्चु काकपोते न्यूस पेपर्स एंटंटे मनकि नेम्स अयि उंटायि काबट्टि कोंचेम ఇదిగా ఉంటుందన్నమాట అందుకోసం మనం మళ్ళీ వైట్ పెయింట్ వేయాలి దాని మీద వైట్ పెయింట్ వేసి ఆ తర్వాత మనకు నచ్చిన కలర్ అనేది వేసుకోవాలి సో అందుకోసం నేనైతే నా దగ్గర టిష్యూ పేపర్స్ ఎక్కువే ఉన్నాయి అందుకోసం నేనైతే ఇదైతే మొత్తం అంతా కూడా టిష్యూ పేపర్స్ తో తయారు చేస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా టిష్యూ పేపర్స్ అన్నీ కూడా ఇలాగా మనం మిక్స్ చేసుకున్న ఫెబికాల్ మిక్సర్ ఉంది కదా సో దాంతోని మనం ఫస్ట్ అయితే మొత్తం అప్లై చేసి ఇలాగా టిష్యూ పేపర్స్ అనేవి మనం అంటిచ్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం సార్ అలాగా లేదు అంటే కనుక మనం లాంగ్ పీసెస్ కూడా కట్ చేసుకొని అలా కూడా మనం అంటించుకోవచ్చు కక్త చూసారా నేను ఎలా చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను టిష్యూ పేపర్ అనేది పెట్టేసి తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ పైన కూడా ఇది వాటర్ అనేది సారీ ఫెవికల్ మిక్స్ అనేది పైన అప్లై చేయాలి సో ఇలాగ మొత్తం అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట లేయర్స్ అన్నమాట ఒక 5 to 6 లేయర్స్ అవి అయితే కానీ కొంచెం లావుగా రావు అండ్ అది ఆరడానికి మాత్రం దగ్గర దగ్గర 6 to 7 అవర్స్ పడుతుంది సో అవి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇది కూడా నేను రాత్రి చేసేసాను సో ఈ బొమ్మ కూడా అంతేనండి ఒక సైడ్ అంతా కూడా నేను ఏమంటారు ఎంబోజ్ లాగా పైకి ఉబ్బినట్టు కానీ మనకి ఎంబోజ్ లా వస్తే కనుక చాలా నీట్గా ఉంటుంది సో అందుకోసం ఏం చేశానంటే ఒక సైడ్ అంతా కూడా జస్ట్ అవి రోల్ చేసేసాను అనమాట టిష్యూ పేపర్స్ని రోల్ చేసేసి ఈ వాటర్లోని మిక్స్ ఈ ఫెవికాల్ది మిక్స్చర్ ఉంది కదా అందులో డిప్ చేసేసి అవి అలాగా అంటించేసాను అన్నమాట అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే నేను కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చేస్తున్నాను ఇక్కడ అందుకోసం నేను సాఫ్ట్గా ఉండడం కోసం ఏంటంటే ఇక్కడ మాత్రం నేను జస్ట్ పైన ఇలాగా టిష్యూ పేపర్స్ అనేది డైరెక్ట్గా ఇలా అప్లై చేశాను అన్నమాట ఒక ఇవి కూడా అంతేనండి ఒక 4 లేయర్స్ అప్లై చేశాను ఇక్కడ వచ్చేసరికి ఒక 4 లేయర్స్ అనేది పెట్టేసి మనం ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి మనకి మెయిన్ షేప్ అండి షేప్ కనుక చెడిపోతే కనుక మనకి బొమ్మ అంత అందంగా రాదు కాబట్టి షేప్ దగ్గర మాత్రం కొంచెం టైం టేకింగ్ అయినా కూడా కొంచెం నీట్గా చేసుకుంటే బాగుంటుంది టైం అయితే మాత్రం చాలా ఎక్కువ పడుతుంది దీనికి కాకపోతే పేషెన్స్గా చాలా ఓపిక్గా చేసుకోవాలి అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత చూసారు కదా నేను మొత్తం అంతా కూడా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ షేప్ రావడం కోసం ఈ అప్లై చేస్తూనే ఫెవికాల్ని నెమ్మదిగా పక్కనంతా కూడా మళ్ళీ మనం ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట సో మనకి ఐస్ దగ్గర తర్వాత నెక్స్ట్ మెయిన్ నోసు నోరు ఎందుకంటే ఐస్ అనేది మనకి ఇక్కడ కనిపించదు కాబట్టి నోసుని అండ్ మౌత్ దగ్గర మాత్రం మనకి షేప్ అనేది కనిపించాలి అండ్ తర్వాత ఇక్కడ హెయిర్ దగ్గర తర్వాత ఇక బాడీ డ్రెస్ అదంతా కూడా వచ్చేసారా ఇలా షేప్ వచ్చేటట్టుగా మనం చక్కగా చేసుకోవాలి అండ్ తర్వాత ఇది మొత్తం అంతా ఫైనల్గా చూసారా ఒక ప్లెయిన్ షీట్ లాగా అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను పిఎస్ బాక్స్ ఉంటుంది కదా సో బాక్స్ అది తీసుకున్నాను మనకి బేస్ కోసం అనమాట సో బేస్ కోసం కూడా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నేనైతే చాక్లెట్ బాక్సెస్ అయితే తీసుకున్నాను కదా దాని బదులు మీరు థర్మకోల్ షీట్స్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి కాకపోతే నా దగ్గర థర్మకోల్ షీట్ అనేది లేదు సో ఇంట్లో ఉన్న దాంతో మనం ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకు ఇది చూపిస్తున్నాను అనమాట
అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను బేస్ కోసం ఏంటంటే కొంచెం మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండడం కోసం న్యూస్ పేపర్స్ అనేవి లోపలికి ఇలాగ చేసేసాను. సో మనకి ఏంటంటే కొంచెం బాక్స్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట, ఎందుకంటే మనం పైన మళ్ళీ బేస్ పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఇది ఆగాలి కదా, అందుకోసం అన్నమాట. అండ్ తర్వాత దీనికి వచ్చేసరికి నేను టిష్యూ పేపర్స్ అనేది ఏమి యూజ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ దీనికి వైట్ కలరే ఉంది కాబట్టి మనకి అది ప్లస్ అయిందన్నమాట. అండ్ ఇక్కడ బాక్స్ కూడా మీకు చూస్తే ప్లాస్టిక్ కవర్ అనేది మనకి పేర్లు అంతా కూడా అదంతా వచ్చింది కదా టీఎస్ అని, సో అదంతా కూడా నేను లోపలికి ఫోల్డ్ చేసేసాను. మెయిన్ ఎందుకోసం అంటే మనం కలర్స్ అనేది వేసుకున్నప్పుడు కొంచెం క్లియర్గా ఉండడం కోసం అదైతే లోపలికి ఫోల్డ్ చేసి వైట్ ఉన్నది మాత్రం బయటికి ఇలాగ పెట్టానన్నమాట. సో అది ఫ్రెండ్స్. అయిన తర్వాత టేప్ కూడా మనం ఏంటంటే పేపర్ టేప్ ఉంటుంది కదా అది యూస్ చేసుకుంటే కనుక మనకి ఇలాగ నీట్గా కనిపిస్తుంది. మామూలు మన టేప్ ఉంటుంది కదా వైట్ టేప్, సో అది యూస్ చేస్తే ఏంటంటే మనకి కలర్ అప్లై చేసినా కూడాని కొంచెం డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది అండ్ సరిగ్గా అంటుకోదు కూడాని కలర్స్ కూడాని. అండ్ ఇక్కడ కలర్స్ కూడా నేను ఫ్యాబ్రిక్ కలర్స్ అనేది యూస్ చేస్తున్నాను. సో మనకి నచ్చిన కలర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఏంటంటే కొంచెం మనకి షో పీస్ ఎలా ఉంటుంది ఆ టైప్లో కావాలి అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా బ్లాక్ అనేది నేను ఎంచుకున్నాను అన్నమాట. సో మనం కావాలంటే ప్యూర్ గోల్డ్ అనేది యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనం వైటే అప్లై చేసేయచ్చు, లేదా మనం డార్క్ కలర్ అనమాట డార్క్ రెడ్ కలర్ కానీ డార్క్ పర్పుల్ కలర్ కానీ అటువంటి యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది వీటికి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను ఇది ఇటు సైడ్ అనమాట, ఇది ఎంబోజ్ చేసిన సైడ్ చెప్పాను కదా రోల్ అంతా చేసేసి రోల్ లాగా చిన్న చిన్న బాల్స్ లా చేసేసి మొత్తం అప్లై చేసేసాను అనమాట ఇక్కడ ఇటు సైడ్ అంతా కూడా టిష్యూ పేపర్స్ని. సో అది సో నేను ఎంబోజ్గా ఉన్న నేను ఎంబోజ్గా ఉంది కదా అటువైపే నేను ఫేస్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసారా మొత్తం అంతా పెయింట్ అనేది కూడా వేసేసుకున్న తర్వాత మనకి చక్కగా నీట్గా ఇలా కనిపిస్తుంది అండ్ మనకి షేప్ కూడా చక్కగా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో పెయింట్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సో లేదంటే కనుక మనకి అంతా కూడా చాలా ఇదిగా కనిపిస్తుంది అనమాట, ఏ గ్యాప్ లేకుండా తీసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఒక చిన్న హార్ట్ షేప్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీనికి మనం ఏంటంటే రెడ్ కలర్ అనేది యూస్ చేస్తున్నామంట. నేను ఇది బ్లాక్ మీద మనకి రెడ్ అనేది కొంచెం ఎంబోజ్ అయ్యి చాలా బాగుంటుంది, అందుకోసం ఇది ఒక షేప్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం పెయింటింగ్ కూడా ఆరిపోయినంట, పెయింట్ ఆరడానికి కూడా దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫ్యాబ్రిక్ కలర్స్ పెయింట్ కదా. సో ఒక హాఫ్ అన్ అవర్ మనం వదిలేస్తే కనుక చక్కగా నీట్గా అనేది ఆరిపోతుంది అది. సో మనమైతే కరెక్ట్ షేప్లో ఇప్పుడు దాకా చేసుకున్నాం కదా, సో కరెక్ట్ షేప్లో మనం పెట్టడం కూడా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసరికి. సో అది మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి, లేదంటే కనుక బ్యాక్ సైడ్కి వంగిపోవడం కానీ లేదా ఫ్రంట్ సైడ్కి వంగిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఏంటంటే మనం ఫిట్టింగ్ కూడా కొంచెం కరెక్ట్గా చేసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ టేప్ ఇచ్చే చూపించాను కదా, సో ఇదేనండి వైట్ పేపర్ టేప్ అంటారు కదా, సో ఆ టేప్నే మళ్ళీ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా మనకి షేప్ అనేది కరెక్ట్గా చూసుకొని ఆ తర్వాత, ఎందుకంటే ఇది మళ్ళీ మనం పెయింట్ అనేది కూడా వేసేసాం కాబట్టి టేప్ అనేది అంటించి తీస్తే కూడా మనకి నీట్నెస్ అనేది ఉండదు, కొంచెం ఏమవుతుందంటే పెయింట్ అనేది కూడా పోయి ఎంత చిరాక్గా ఉంటుంది. అండ్ తర్వాత షేప్ కూడా మళ్ళీ పాడైపోయే అవకాశం ఉంటుంది. అండ్ టిష్యూస్ అనేది మనం అంటించాం కదా అవి కూడా ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అందుకని చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా అంటించుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను జస్ట్ షేప్ కోసం చూసుకుంటున్నాను ముందు సింబల్స్, తర్వాత మనం బొమ్మ అనేది కూడా పెట్టాలి కదా అమ్మాయి అబ్బాయి బొమ్మ. సో దానికోసం నేను కరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో పెట్టాలి ఏంటనేది కూడా క్లియర్గా చూసుకుంటున్నాను అనమాట. సో అవన్నీ కూడా మనమే మనం ముందుగా చూసుకోవాలి, లేదంటే తర్వాత అంటించేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే మాత్రం మొత్తం అంతా చెడిపోతుంది. అండ్ ఇంతసేపు మనం కష్టపడింది కూడా అది వృధా అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనం టేప్ అంటించాం కదా, సో దానికి కూడా మనం మొత్తం క్లియర్గా ఇలాగ చక్కగా పెయింట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం బ్లాక్ అనేది యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ ఉందన్నమాట. సో మొత్తం అంతా కూడా చక్కగా నీట్గా కలిసిపోయి అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మిక్సప్ అయిపోతూ ఉంటుంది, సో అందుకోసం అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. కలర్స్ ఎంచుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అన్నమాట.
सो इकड़े सर की इक मन की स्लिम ग्लव सिंबल आरीपैं कदा सो दाँड मन अंटेक चूसरा सो एंत नीट कदा मन की अंड इकड़े मन लव सिंबल ने अट्राक्ट कम कोसम इकड़ कोई स्टोन अनेट तो सो रेड कलर स्टोन सो वाट अंटेसम नीन गम अने सो पकन चूस कदा स्टोनस सो रउंड षेव मन की सारी की अंटा उठाई कदा सो आ स्टोन अन्ट నేను ఎంబ్రాయిడరీలో యూస్ చేసే స్టోన్స్ నా దగ్గర ఉన్నాయి సో అవి నేను ఇక్కడ అంటించేస్తున్నాను సో మనకి ఇది కూడా ఏంటంటే కొంచెం స్టోన్స్ అంటించడం వల్ల లుక్ అనేది మారిపోతుంది అండ్ తర్వాత కొంచెం ఎంబోజ్ షేప్లో కనిపిస్తుంది సో ఎందుకంటే స్టోన్స్ వల్ల ఏంటంటే లైటింగ్ అది పడి కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట మనకి సో చూసారా చక్కగా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట అండ్ ఇది కూడానండి నా దగ్గర ఒక చిన్న ఫ్లవర్ అనేది ఉంది సో ఫ్లవర్ ఏంటంటే నేను అమ్మాయి హెయిర్ దగ్గర అటాచ్ చేస్తున్నాను సో లేదంటే కనుక మనం ఫ్లవర్ని కూడా ఫ్లవర్ షేప్లో కూడా మనం ఈ కార్డ్బోర్డ్ పీస్ కానీ దేనైనా కూడా మనం కట్ చేసుకొని సో అవి కూడా చిన్నగా మనం పింక్ కలర్లో అంటే పింక్ కానీ రెడ్ కానీ ఒక ఫ్లవర్లా తయారు చేసుకొని అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక నేను ఏంటంటే ఈ సింబల్స్ అంటించాను చూసారా సో ఇక్కడ ఏంటంటే ఇది అలాగే వదిలేకుండా దీనికి కూడా కొంచెం అట్రాక్టింగ్గా కనిపించాలి కదా అందుకోసం కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పి నా దగ్గర ఉన్న రెడ్ కలర్ సాటిన్ రిబ్బన్ అన్నమాట ఇది సో ఈ సాటిన్ రిబ్బన్ ఏంటంటే చాలా సన్నగా ఉంటుంది సో ఆ రిబ్బన్ తీసుకున్నాను నేను సో ఇక్కడ ఇలాగా జస్ట్ రోల్ చేస్తున్నా అన్నమాట మొత్తం అంతా కూడాని మనకి నీట్గా కనిపిస్తుంది సో మొత్తం అంతా దగ్గర దగ్గర పెట్టేస్తే ఏంటంటే మనకి ఈ బ్లాక్ కలర్ అంతా కూడా కొంచెం కనిపించదు అందుకోసం ఏంటంటే నేను ఇలాగ దూరం దూరంగా పెడుతున్నాను సో మనకి ఏంటంటే అప్పుడు సింబల్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి ఈ రెడ్ కలర్ రిబ్బన్ అనేది కూడా పైన అక్కడ అక్కడక్కడ కనిపించడం వల్ల ఏంటంటే అట్రాక్టివ్గా మనకి కనిపిస్తుంది అన్నమాట చూడడానికి సో చూసారా ఎంత బాగుందో మన బ్లాక్ ఏమో కొంచెం షైనింగ్ ఉన్నట్టుగా ఉంది కదా సో దానివల్ల మధ్యలో రెడ్ వచ్చేసరికి రిబ్బన్ అనేది కొంచెం ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండ్ ఇంకా నా దగ్గర ఏంటంటే ఇలాగ నెమలిది ఒక చిన్న ఏమంటారు కుందన్ ఉంది సో అది కూడా నేను ఇలాగ అటాచ్ చేసేసాను అండ్ ఇక్కడ నేను ఫిట్టింగ్ చూపిస్తాను అంట బ్యాక్ సైడ్ మనకి పడిపోకుండా అయిన తర్వాత మధ్యలో కూడాని ఈ బేస్ బొమ్మ ఉంది చూసారా సో అది కూడా పడిపోకుండా నేను మధ్యను కూడాని టిష్యూ పేపర్స్ అనేవి అంటించేసి అది ఆరిన తర్వాత వాటికి కూడా నేను బ్లాక్ కలర్ అనేది వేసేసాను అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి బొమ్మ పడిపోకుండా ఉంది అండ్ అదంతా ఆరిపోయిన తర్వాత మనం ఈ వార్నిష్ అనేది ఉంటుంది కదా వార్నిష్ సో ఆ వార్నిష్ అనేది మనం అప్లై చేయాలండి కంపల్సరీగా అప్లై చేయాలి సో దానివల్ల ఏంటంటే మనకి బొమ్మ అనేది చెడిపోకుండా ఉంటుంది మనం కార్డ్బోర్డ్స్ లాంటివన్నీ తర్వాత గమ్ము వాటర్లో మిక్స్ చేసి ఇలా వాడాం కదా సో అందుకోసం ఏంటంటే మనకి ఎక్కువ కాలం చక్కగా క్లియర్ నీట్గా ఉంటుంది అన్నమాట బొమ్మ కూడా పాడవకుండా ఫంగస్ లాంటివి రాకుండా అలాగా ఈ వార్నిష్ అనేది యూజ్ అవుతుంది మనకి అండ్ ఇక్కడ ఏంటంటే బొమ్మకి పైన కూడా నేను జస్ట్ కొంచెం గోల్డ్ కలర్ అనేది హ్యాండ్కి రాసి అది అక్కడక్కడ ఇలాగా అప్లై చేశాను సో అందుకోసం మనకి ఏంటంటే ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది సో బ్లాక్ మీద గోల్డ్ అనేసరికి ఆటోమేటిక్గా అది కొంచెం ఇంకా ఎంబోజ్ అయ్యి బాగుంటుంది కదా సో అందుకోసం లైట్గా అది అప్లై చేశాను అనమాట సో మీకు అవసరం లేదంటే అది అప్లై చేయనవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా ఈ బొమ్మ గురించి ఏమైనా అంటే ఈ గిఫ్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కంపల్సరిగా మీకు ఆన్సర్ అనేది ఇస్తాను ఓకేనా సో మళ్ళీ మంచి వీడియోతో కలుగుతాం అంతవరకు బాయ్.